ప్రేమించి పెళ్లాడిన భర్త 6 నెలల గర్భిణిగా ఉన్న తనను వదిలేశాడని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో స్వప్న అనే యువతి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగింది. తనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే పథకంతో తన భర్త తనకు ఉరివేసి చంపాలని ప్రయత్నించాడని, దాంతో తాను లక్షెట్టిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మోదలకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడికి ఫోన్లు చేయడం ఆరంభించి తన ఫిర్యాదును నాంచుతున్నారని స్వప్న ఆరోపించింది. పెళ్లి చేసుకున్నాడు, 3 నెలల గర్భం వచ్చిందని వాళ్ళ అమ్మ నాన్నలు ఉరేయమంటే ఉరేసి తప్పించుకున్నాడు. 2 నెలలుగా పదుతున్నా, నేను ఇక్కడనే నానుకుంటే నే చచ్చిపోతా, నాకు నా భర్త తెచ్చి మోదల అబ్బాయి శ్రీధర్ అనే అబ్బాయి 3 సంవత్సరాలుగా కూడా పాదం తినేసరికి ఫోన్ చేస్తుండు సార్, సార్ వల్ల బతుతానని నేను ఇక్కడనే నానుకుంటే నే చచ్చిపోతా, నాకు నా భర్త తెచ్చియండి, 2 నెలలుగా తిరుగుతున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.